నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ సీక్రెట్. రాజకీయ చదరంగంలో పావులెవరు? నేతల మాటలకు అర్థాలే వేరా? కండువా మార్పు వెనక అసలు కథేంటి? హామీల సునామీలో నిలిచేవెన్ని, కొట్టుకుపోయేవెన్ని? ప్రభుత్వాల రహస్య ఎజెండాతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? నేతల బండారాన్ని బద్దలు కొట్టి నిజాలను బయటపెట్టే ఓపెన్ సీక్రెట్. రాయలసీమలోని అధికార పార్టీకి చెందిన కొందరు రెడ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారా? పార్టీలో ఆశించిన గుర్తింపు లేక కుమిలిపోతున్నారా? పాత పనులకు బిల్లులు రాక చేసుకోవడానికి కొత్త పనులు లేక అంతర్మథనంలో పడ్డారా? సీమ టీడీపీలోని పెద్దలు తమ సామాజిక వర్గాన్ని ఏకం చేయడంపై ఫోకస్ పెట్టారా? జేసీ కోట్ల కలయిక టీడీపీని మరింత బలోపేతం చేయనుందా? వైసీపీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం నేతలు సైకిల్ ఎక్కడానికి రెడీ అవుతున్నారా? వైసీపీపై సీమ రెడ్లలో అసహనం పెరిగిపోవడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? జగన్ సర్కారు తీరుపై సీమ రెడ్లలో అసంతృప్తి పెరిగిపోతోందా? కొత్త పనులు లేక బిల్లులు రాక టీడీపీలోని రెడ్లతో మొరపెట్టుకుంటున్న వైసీపీ రెడ్లు, వాలంటీర్లకు ఉన్న విలువ కూడా తమకు లేదని వైసీపీలోని రెడ్లు అసహనంతో రగిలిపోతున్నారా? సైకిల్ ఎక్కేందుకు వైసీపీలోని రెడ్లు రెడీ అవుతున్నారా? సీమలోని రెడ్డి సామాజిక వర్గాన్ని ఏకం చేసే దిశగా టీడీపీ ప్రయత్నిస్తోందా? జేసీ దివాకర్ రెడ్డి లద్దగిరిలో కోట్లను కలవడం వెనుకున్న వ్యూహం అదేనా? సాధారణంగా ఒకే పార్టీ నేతలు కలుసుకుంటే పెద్ద విశేషమేమీ ఉండదు, ఏదో మర్యాద పూర్వకంగా కలిశామంటారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు. కానీ ఇద్దరి మధ్య ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కషన్కొచ్చి ఉంటుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఎందుకంటే జేసీ దివాకర్ రెడ్డిది అనంతపురం జిల్లా. ఆయన కర్నూలుకొచ్చి అక్కడి నుంచి లద్దగిరికి వెళ్లి కోట్లను కలవడం అంటే ఏదో ఇంపార్టెంట్ విషయం ఉంటే ఉంటుందని చర్చ జరిగింది. అయితే ఆ ఊహాగానాలు నిజమేనని పార్టీలో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే వారిద్దరూ కలిసి చర్చించింది అధికార పార్టీ వైసీపీలోని సీమ రెడ్లను ఏకం చేసి టీడీపీని బలోపేతం చేయడంపైనే అట. ఇదే ఇప్పుడు రాజకీయ ఎవరైనా అధికార పార్టీలో చేరాలనుకుంటారు. ఎందుకంటే అక్కడైతే ఏదైనా పదవి లభిస్తుంది, చివరికి కాంట్రాక్టు పనులైనా చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చు. కానీ వైసీపీలో ఉన్న కొందరు రెడ్డి సామాజిక వర్గం నేతలు టీడీపీ వైపు చూడడానికి కారణమేంటి? ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే దీనికి చాలా కారణాలే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, వారంతా రేపో మాపో సైకిల్ ఎక్కడానికి కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీ వైపు చూస్తున్న వైసీపీ రెడ్డి సామాజిక వర్గం నేతలు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉండి కొందరు పదవులు అనుభవిస్తే మరికొందరు జన్సక్క కాంట్రాక్టు పనులు చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. ప్రభుత్వం మారగానే మన రెడ్డి అధికారంలోకి వచ్చారని సంబరపడ్డారు. మనకు మంచి రోజులు వచ్చాయనుకున్నారు. ఎన్నికలకు ముందు పెండింగ్ లో పడిన బిల్లు రాబట్టుకోవడంతో పాటు కొత్త పనులు దక్కించుకోవచ్చని ఆశపడి వైసీపీ కండువ కప్పేసుకున్నారు. పార్టీలో చేరాక కొందరు నేతలకు సామాజిక వర్గం కలిసి వచ్చింది. పదవులు దక్కాయి, మరికొందరికి కాంట్రాక్టు పనులు దొరికాయి, హమ్మయ్యా అనుకున్నారు. కానీ రెండున్నరేళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. పోనీ కొత్త పనులైనా దొరుకుతాయా అంటే అవి లేవు. ఇదేంటని నిలదీస్తే పార్టీలో ప్రాధాన్యత తగ్గిస్తున్నారనే ఆవేదనతో కుంగిపోతున్నారట. కనీసం వాలంటీర్లకిచ్చిన విలువ కూడా కొందరు సీమరెడ్లకు ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే వారంతా మళ్లీ టీడీపీ గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీరందరినీ ఏకం చేసి మళ్లీ టీడీపీని బలోపేతం చేయాలని జేసీ కోట్ల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మారెడ్డి అధికారంలోకి వచ్చాడనే సంతోషం లేకుండా పోతుందనేది కొందరు సీమరెడ్ల ఆవేదన. ఎందుకంటే గతంలో చేసిన పనుల బిల్లులన్నీ వస్తాయనుకుంటే ఒక్క పైసా విడుదల కాలేదట. పోనీ ఏదైనా అభివృద్ధి పనులు టెండర్ వేసి దక్కించుకుని లేదా నామినేటెడ్ వర్క్స్ దక్కించుకుని కొంత కూడబెట్టుకుందామంటే రాష్ట్రంలో నవరత్నాలు తప్పితే ఇంకేమీ అభివృద్ధి పనులు జరగడం లేదనేది వారి ఆవేదన. కనీసం స్థానిక ఇసుక తవ్వుకుందాం లేక మద్యం వ్యాపారం చేసుకుందాం అనుకుంటే అవకాశం కూడా లేకుండా పోయిందని
కొంతమంది నేతలు లబోదిబోమంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముందు నుయ్యి వెనుక గుయ్యిగా ఉంది మా పరిస్థితి అంటూ దిగువ స్థాయి నేతలు డైలమాలో పడ్డారట. ఇలాంటి సమయంలో రాయలసీమకు చెందిన అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన జేసీ దివాకర్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వంటి టీడీపీ అగ్ర లీడర్లు కలవడం హాట్ టాపిక్ గా మారింది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం వారిని టీడీపీలో చేర్పించి పార్టీని బలోపేతం చేసే దిశగా వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వైసీపీలో లోలోన అసంతృప్తితో రగిలిపోతూ బయటపడకుండా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారిపైన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీని వీడి సైకిల్ ఎక్కాలనుకుంటున్న వారి జాబితా సిద్ధమవుతోందట. కోట్ల జేసీ కలయికకు అదే సంకేతమన్న చర్చ నడుస్తోంది.